ఇసుక గురించి చెప్పారు. ఎవరో బాత్రూమ్ కట్టుకుంటుంటే సతాయిస్తున్నాను. నువ్వు ఏది కట్టుకున్నా ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకో, పర్మిషన్ తీసుకో, తప్పకుండా కలెక్టర్ ఆడియో అందరు నీకు సపోర్ట్ చేస్తారు. పర్మిషన్ లేకుండా నువ్వు అడగలే తీసుకపోతే అది ప్రభుత్వం ఒప్పుకోదు. దయచేసి అందులో క్లారిఫికేషన్ ఉండాలా? మరి ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పోలీసు ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, ఎందుకొరకు తప్పుడు పద్ధతులు చేసే వాళ్ళని అరికట్టడానికే ఉన్నది. మీరు పర్మిషన్ తీసుకోండి, తప్పకుండా మీకు పర్మిషన్ ఇస్తారు. బాత్రూమ్ రిపేర్ కు పెద్ద సమస్య కాదు, ఒక్క ట్రాక్టర్ సరిపోద్ది. ఒక్క ట్రాక్టర్ తీసుకుంటే ఎవరు ఆపరు. ట్రాక్టర్ పేరు మీద ఇంకా 4 ట్రాక్టర్లు తీసుకొస్తారు. వచ్చిన ప్రాబ్లం వల్ల కదే, అందుకొరకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు మనక ఇవాళ ఇంతకు మొదలు మాదిరిగా ఇసుక దొంగతనాలు బంద్ అయిపోయినాయి. ఇసుక మాఫియా లేనే లేదు. ఈరోజు పత్రికలు చూడండి, కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది ఇసుకలో. కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇంతలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కుమ్మక్కయ్యి మాఫియాను సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల మాఫియాను సపోర్ట్ చేసే సమస్య రాదు. ఆ తప్పుడు పద్ధతులను ఎంకరేజ్ చేసే సమస్య లేదు. కాబట్టి మీరు చట్టపరంగా పనిచేయండి, చట్టం మీకు తప్పకుండా కాపాడుతుంది, చట్టం మీకు ఎప్పుడు నష్టం చేయదు. చేస్తే దాన్ని అమెండ్మెంట్ చేస్తాం. స్పీకర్ గారు ఇక్కడే ఉన్నారు. దేశంలో నేను నెంబర్ 1 ఉంది. మన రాష్ట్రం చాలా చక్కగా పరిపాలిస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే 350 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆఫీసర్లు తెచ్చారు గారు, ముఖ్యమంత్రి గారు. నాకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా, మత సామరస్యం కాపాడబడాలా, మీకేం కావాలన్నాడు సార్. 350 కోట్ల రూపాయలు మేము 2 కంట్రోల్ చేస్తామన్నారు. ఎమ్మెల్యే 1 నిమిషంలో శాంక్షన్ ఇచ్చారు. ఇవాళ దాని ఫలితమే బ్రహ్మాండమైన ఇన్నోవా వెహికల్స్, ఆ లైట్లు జిమ్ జిమ్ అని పెరిగితే రౌడీలకు గుండాలకు దడదడ పడుతుంది. దొంగతనాలు మరి ఇవన్నీ కూడా అరికట్టేదానికి మీకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఆఫీసర్లు ఒక దగ్గర పోవాలంటే సైకిల్ మోటార్ మీద ఉరికారు సభించి పెట్టారు. ఆ ఎవరు లెక్కే చేయడు. వెహికల్ మీద పోతే ఈ లైట్లు వేసుకొని పోతే ప్రజలు కూడా కొద్దిగా ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ కొరకే, మిమ్మల్ని రక్షించే దాని కొరకే, మీ కష్టం రాకుండా చూడడానికే. మనకు ఉండడానికి ఇల్లు ఎంత అవసరమో పోలీసులకు ఈ పోలీస్ స్టేషన్ కూడా అవసరం. మీరు వస్తే కూర్చోబెట్టి మాట్లాడాలా? మీరు వస్తే మీ సమస్యలు వినేదానికి సమస్య పరిష్కారం కావాలా? మన పోలీసులు చాలా మంచిగా పనిచేస్తుందని సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వచ్చి అప్రిషియేట్ చేసిపోయినాడు. తెలంగాణ పోలీస్ ఇస్ బెస్ట్ పోలీస్ అని చెప్పని ఆయన చెప్పిపోయినాడు. ప్రైమ్ మినిస్టర్ ప్రశంసిస్తున్నాడు. మనలా తెలంగాణలో మంచిగా నడుస్తుంది పోలీసులు. మన పోలీసు బాగా చేస్తుంది కాబట్టి విదేశాల నుంచి పెట్టుబడడానికి ఇప్పటికీ 3500 ఇండస్ట్రీస్ పర్మిషన్ ఇచ్చారు. 1300